చిరంజీవి మంచిది, శుభం శుభం, మరింత మంచిది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆర్ ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్ళు, గుంటనక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు, అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. మనం ఇందాక కూడా వదిలేస్తాం, ముళ్ళ పందులు అని కూడా అన్నాడండి. పాపం చిరంజీవి గారు ముళ్ళ పళ్ళి పందండి, చిరంజీవి గారిని ముళ్ళ పంది అనొచ్చండి. లాంగ్వేజెస్ అంటే హైనాలు, నక్కలు, గుంట నక్కలు, ఏమిటండి ఇది? అంటే వారు వారి తమ్ముడికి మద్దతు తెలియజేయటం, వాళ్ళ స్నేహితులకి మద్దతు తెలియజేయటం తిట్టేయటమేనా? తిట్టేయటమేనా? ఆయన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కనీసం ఒక తెలుగువాడు, ఆంధ్రా చెందిన వ్యక్తి, ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వస్తే కనీసం పిలిచి గౌరవంగా సత్కరించలేనటువంటి పరిస్థితి, గౌరవంగా ఆయన సన్మానం చేయలేనటువంటి పరిస్థితి. మరి అలాంటిది మీరు ఇవాళ ఆయన పట్టుకొని ఇష్టానుసారంగా, మరి ఒక్కడొకవైపు అంట, ఒక్కసారి అని ఓట్లు అడిగితే, ఒక్క ఛాన్స్ అని ఓట్లు అడిగి ఓట్లు వేస్తే, ఒక్కసారి ఛాన్సెస్ ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని మంచిగా పరిపాలించినట్లయితే ఈరోజు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు. ఈ 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి నష్టం వలన ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటువంటిది 3 ఉదాహరణలు. ప్రత్యేక హోదా విషయంలో మెడలు ఉంచుతామన్నారు, వాళ్ళు మెడలు ఉంచారు. 2వది అమరావతి విషయంలో, రాజధాని విషయంలో వారు చెప్పి మాట తప్పారు. అట్లాగే ఉద్యోగుల విషయంలో, పోలవరం విషయంలో, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి విషయంలో వారు చేసినటువంటి తప్పులు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇన్ని చేశారు. ఇప్పుడు మరలా ఒక్కరు ఒకవైపు, మిగిలినటువంటి పందులు, తోడేళ్ళు, నక్కలు అందరూ ఒకవైపు అట. అదేంటి, రాజకీయాల్లో సజ్జల గారు అలా మాట్లాడతారని నేను అనుకోరు. ఆయన అలా చిరంజీవి గారిని కూడా అలా అనటం అనేటువంటిది, వాళ్ళు ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఈ విషయంలో, లేదా మెగాస్టార్ అభిమానులు కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ అభిమానులు కావచ్చు, ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే, మనకు చిరంజీవి గారికి ఒక స్వేచ్ఛ లేదా? ఒక మాట చెబితే దాని మీద అంతటి దాడి చేస్తారా, అంతటి వివాదం చేస్తారా, అన్ని మాటలు అంటారా అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. మురళి